వివేకానందరెడ్డి హత్య జరిగితే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇంత పెద్ద కొడవలి ఆయన చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టి వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. 450 రూపాయలు పెట్టి గొడ్డలి కొన్నది వాళ్ళే, 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చింది వీళ్ళే, అబ్బాయిలే బాబాయిని వేసేసి గొడ్డలి పోటేసింది మీ అబ్బాయిలే, పోటుకు బలైంది మీ బాబాయే. ఎక్కడ నారాసుర రక్త చరిత్ర? ఎక్కడ సంబంధం చంద్రబాబు నాయుడు గారికి? 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చేటువంటి ఆర్థిక స్తోమత రాయలసీమ ప్రాంతంలో ఏ కుటుంబానికి ఉంది? ఏ కుటుంబానికి నేర ప్రవృత్తి కలిగి ఉంది? తాతల తరం నుంచి హత్యలు, దుర్మార్గాలు, దోపిడీలు, కుల ఘర్షణలు, మత ఘర్షణలు అధికారం కోసం పెట్టినటువంటి నీచ సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది, తండ్రి రాజశేఖర రెడ్డిది, వాళ్ళ తండ్రి రాజారెడ్డిది.